నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ హర్షిత, బాగున్నావా? బాగున్నాను గురువు గారు. వైశాఖ శుద్ధ షష్ఠి, ఏమిటి చెప్పు ఆ రోజు విశేషం? శ్రీ త్యాగరాజ స్వామి వారి పుట్టినరోజు గురువు గారు. త్యాగరాజ స్వామి వారి పుష్యబహుళ పంచమేమో వారి శివైక్యం చెందిన రోజు. త్యాగరాజ ఆరాధన అందరం చేస్తారు చూడు, పంచరత్న సేవతో తిరువయ్యూరులో కూడా చేస్తారు. వైశాఖ శుద్ధ షష్ఠి వారి జయంతి. ఆ సందర్భంగా వారి రచన ఒకటి నేర్చుకుంటూ కానీ, త్యాగరాజస్వామి వారు అనేక వేల కృతులతో పాటు దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సంప్రదాయ సంకీర్తన, చిన్న చిన్న రచనలు స్వామివారి సేవతో నిత్యం మేలుకొలుపుతో వారి రామసేవ మొదలై పవళింపు పాడి ముగించేవారు. అంటే ఉదయం నుంచి రాత్రి దాకా స్వామివారి సేవ, శ్రీరామచంద్ర స్వామివారి పంచాయతీ విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండేవారు, కీర్తనలు పాడుకుంటూ ఉండేవారు. వీటితో పాటు ఆయన నౌకా చరిత్రం, ప్రహ్లాద భక్తి విజయం, సీతారామ విజయం అని గేయ నాటకాలు కూడా రచించారన్నమాట. వాటిలో కూడా ఈ రచనలు అంటే సంకీర్తనల లాంటి ఎక్కువ చరణాలు ఉండే రచనలు, కృతుల లాంటి రచనలు, వాటితో పాటు ద్విపదాలు, పద్యాలు, ఇలాంటివన్నీ దండకాలు అన్నీ కూడా వివిధ రకాల రచనలు అన్నీ అందులో ఉంటాయి. అందులో ప్రహ్లాద భక్తి విజయంలో ఒక రచన ఉంది, హుస్సేని రాగం ఆది తాళంలో. ఆ రచనలో విశేషం ఏంటంటే, ఆ రచన మెట్టు సంగీత సాహిత్య సమన్వయం అన్నీ కూడా ఒక జావళిని పోలినదిగా ఉంటుందన్నమాట. ఆ రచన ఇప్పుడు నీకు చెప్తాను, పట్టవా? హుస్సేన్ రాగం 22వ మేళకర్త జన్యం. మూర్ఛను చెప్తాను పాడమ్మా. సరిగమ పని దని సా ఖరహర ప్రేజన్యం అంటే 22 మేళ కథ స్వరాలన్నీ వస్తాయి. దాంతోపాటు అవరోహణలో శుద్ధ దైవతం కూడా అన్యస్వరం వస్తుంది, భాషాంగరాగం అన్నమాట. షడ్జమం, చతుశ్రుతృషభం, సాధారణ గంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక విషాదాలు మూలస్వరాలు, శుద్ధ దైవతం అన్యస్వరం అన్నమాట. సాహిత్యం చదువుతాను. పల్లవి మూడు చరణాలు ఉన్నాయి. పల్లవి: ఏమని వేగింతునే శ్రీరామ, నేనేమని వేగింతునే. అనుపల్లవి: ఏమని వేగింతు ఎంతని సైరింతు, నా ముద్దు దేవుడు నను బాసి నయ్యయ్యో. మొదటి చరణం: పాలించి లాలించి పలుమారు కౌగిలించి తేలించి నను పరదేశి చేయదోచనే ఏమని వేగింతుని. రెండవ చరణం: ఆడిన ముచ్చట నాదంతరంగము నిండ ఈడు లేదని ఉంటే నిందాక సరివారిలో ఏమని వేగింతుని. మూడో చరణం: ఎడబాయక త్యాగరాజునేలు శ్రీహరి తొల్లి బడలికలార్చి నా చేయి బట్టినది తలచుచు ఏమని వేగింతునే శ్రీరామ, నేనేమని వేగింతునే. ఇది మొత్తం పాట. స్వరంతో చెప్తాను, పాడతావమ్మా? ఓకే మేడం. మూడు అక్షరాలు జగ తక్కిట. ఏమని వేగింతునే శ్రీరామ ఏమని రిగమ పద వేగింతునే మగ రేగ సరే
ఇది పల్లవి అను పల్లవి, అది కూడా మూడు అక్షరాలు జాగాలి. తక్కెట్ ఏమని వేగింతో, ఏమని వేగింతో పానిదని సా, పానిదని సా. రెండో సంగతి కూడా ఉంది తక్కెట్ ఏమని వేగింతో, ఏమని వేగింతో పానిదని సరి సరి గమగరిసా, పానిద సరి స పానిదని పానిదని సరి సరి గమగరిసా, సరి సరి గమగరిసా ఏమని వేగింతో, ఏమని వేగింతో ఎంతని ఎంతని దని సరిగరి దని సరిగరి సైరం సైరం సైరిని సరిదప సైరం రినిసా రినిసా రినిసనిదప రినిసనిదప సైరం సైరం తూ తూ పదని రామ పదని రామ నాముద్దు దేవుడు నాముద్దు దేవుడు. తక్కిట ఇది కూడా మూడు అక్షరాలు తక్కిట నాముద్దు దేవుడు నాముద్దు దేవుడు పాసాని రిసనిద పమ్మ పాసాని రిసనిద పమ్మ నను బాసే నను బాసే పదని పదప పదని పదప నయ్యో నయ్యో మగ మప మగరిగస మగ మప మగరిగస నా ముందు దేవుడు నా ముందు దేవుడు పాసాని రిసని దపమ్మ పాసాని రిసని దపమ్మ నను బాసే నను వాసే పసని సవాదప పసని సవాదప పసని సవాదప పసని సవాదప నను వాసే నను వాసే నయ్యయ్యో నయ్యయ్యో మగ మా పదప మగరి గస మగ మా పదప మగరి గస నయ్యయ్యో నయ్యయ్యో ఏమని వేగింతూనే ఏమని వేగింతూనే. ప్రహ్లాదుడు రామచంద్రస్వామి అంటే విష్ణుమూర్తి యొక్క దర్శనం కోసం తపించే ఆ భావన అనమాట, విరహ భావనని త్యాగరాజస్వామి తనను ప్రహ్లాదుడుగా ఊహించుకొని విష్ణుమూర్తి శ్రీరామచంద్రుడుగా ఈ ప్రహ్లాద భక్తి విజయంలో కథ నడుస్తుందన్నమాట. సో రామచంద్రుల వారిని ఆయన సంబోధిస్తూ పాడతారు. ఏమని వేగింతూ ఎంతని శరీరంతో, ఏమని వేగింతూ ఎంతని శరీరంతో నా ముందు దేవుడు నన్ను వాసనయ్యో, నా ముందు దేవుడు నన్ను వాసనయ్యో చరణాలు కూడా ఇదే స్వరమిట్టలో ఉంటాయి. చిన్న చిన్న మార్పులు సాహిత్యానికి అనుగుణంగా పాలించి లాలించి
చిట్ పని దని సాస అది సేమ్ అలాగే వస్తుంది. ఆడిన ముచ్చటన పని దని సాస అది చిన్న తేడా అన్నమాట. ఎడబాయక పపని దని త్యాగరాజు దని సరి సరి సాస అది చిన్న తేడా. చివరి చరణం స్వరం చెప్తాను పాడేసి. ఎడబాయక ఎడబాయక పపని దని పపని దని త్యాగరాజు నేలు త్యాగరాజు నేలు దని సరి సరి గమగరి సాస దని సరి సరి గమగరి సాస త్యాగరాజు నేలు శ్రీహరి తుల్లి శ్రీహరి తుల్లి రిసని పదపమా రిసని పదపమా బడలి కలాచిన బడలి కలాచిన పపసని రిసని దపమా పపసని రిసని దపమా చేబట్టి నది తలచుచు చేబట్టి నది తలచుచు పదని పదప మగ మప మగరి గస పదని పదప పదప మగ మప మగరి గస మగ మప మగరి గస ఏమని వేగింతునే ఏమని వేగింతునే. మొత్తం పాట అంతా ఒకసారి పాడదామా? ఏమని వేగిల్తునే ఏమని వేగిల్తునే శ్రీరామా ఏమని వేగిల్తునే శ్రీరామా ఏమని వేగిల్తునే శ్రీరామా ఏమని వేగిల్తునే ఏమని వేగిల్తునే శ్రీరామా ఏమని వేగిల్తునే శ్రీరామా ఏమని వేగిల్తునే ఏమని వేగిల్తూ ఎంతని సైరిల్తూ 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 నా ముందు దేవుడు నన్ను వాసెనయ్యో 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 ఏమని వేగిల్తునే శ్రీరామా ఏమని వేగిల్తునే శ్రీరామా ఏమని వేగిల్తునే పాలించి లాలించి పలుమారు కౌగిలించి పాలించి లాలించి పలుమారు కౌగిలించి పాలించి లాలించి పలుమారు కౌగిలించి పాలించి లాలించి పలుమారు కౌగిలించి
తెలించినను పరదేశీ సేయలోచెను తెలించినను పరదేశీ సేయలోచెనే ఏమని మేలింతునే శ్రీరామని వేగింతునే శ్రీరామని వేగింతునే ఆడిన ముచ్చట నాదంతరంగము నిండా ఆడిన ముచ్చట నాదంతరంగము నిండా ఆడిన ముచ్చట నాదంతరంగము నిండా ఈడులేదడియుంటిందాకరివారేలో ఈడులేదడియుంటిందాకరివారేలో ఈడులేదడియుంటి నిందాకరివారేలో ఏమని వేగింతునే శ్రీరామా ఏమని వేగింతునే శ్రీరామా ఏమని వేగింతునే ఎడబాయక త్యాగరాజు నేను శ్రీహరి ఎడబాయక త్యాగరాజు నేను శ్రీహరి ఎడబాయక త్యాగరాజు నేను శ్రీహరి తొల్లి బడలి కదాచి నాచి బట్టి నది తలచుచు ఎడబాయక త్యాగరాజు నేను శ్రీహరి తొల్లి బడలి కదాచి నాచి బట్టి నది తలచుచు ఏమని వేగింతునే శ్రీరామని వేగింతునే శ్రీరామని వేగింతునే ఏమని వేగింతునే శ్రీరామ ఏమని వేగింతునే శ్రీరామ ఏమని వేగింతునే ఏమని వేగింతునే ఏమని వేగింతునే త్యాగరాజ స్వామివారి ఒక విలక్షణమైన మంచి రచన ఇది. జావళీల్లో ఏంటంటే శృంగార భావ ప్రాధాన్యంగా ఉంటాయి. అలాగే ఈ పాటలో కూడా రాముల వారికి తనకి మధ్య ఉన్న ఎడబాటుని ఆ విరహ వేదనని వారు ఆ భావంలో రచించారు. అందుకే శ్రీరామ అనే సంబోధిస్తూ ఒరిజినల్ ప్రహ్లాదుడు కథ అయితే విష్ణుమూర్తి ప్రహ్లాదుడు వాళ్ళ మధ్య కథ అది. త్యాగరాజస్వామి రాముల వారిని విష్ణుమూర్తిగా భావించుకొని తననే ప్రహ్లాదుడిగా భావించుకొని ఈ పాట రాశారన్నమాట. చక్కటి భావంతో కూడిన పాట. బాగా సాధన చెయ్యమ్మ. ఇంకో పాటతో మళ్ళీ కలుద్దాం. సెలవు.